హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెండకాయ కూర ఏముందిలే, అన్ని వీడియోస్ ఒకేలా ఉంటాయి కదా అనుకోవచ్చు, కానీ ఈ బెండకాయ కూరలో మీకు ఒక టిప్తో మంచి విషయం చెప్పబోతున్నాను. బెండకాయ కూర జిడ్డుగా ఉంటే చాలామందికి ఇష్టం ఉండదండి, కానీ వాటిని తుడిచే కట్ చేసుకొని చేసుకునే టైం కూడా కొందరికి ఉండదు. కడిగిన వెంటనే ఈ విధంగా చేస్తే మీకు జిడ్డు అనేది లేకుండా కర్రీ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకు గాను మీరు ఆయిల్ వేసి అందులో శనగపప్పు మినప్పప్పును వేయండి. ఆయిల్ని 1/4 కిలో బెండకాయలకి ఎంత వేస్తారో దానికి డబుల్ వేయండి, ఎందుకో తర్వాత చెప్తాను. దాని తర్వాత అందులో ఎండుమిర్చిని కూడా వేయండి. ఈ పోపుని దోరగా వేయించుకోండి. అలాగని ఆవాలు జీలకర్ర మాత్రం వేయకండి, ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 గుప్పెళ్ళంత ఉల్లిగడ్డల్ని కట్ చేసి సన్నగా వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత, వేగటం అంటే ఉల్లిగడ్డలు పైకి తేలుతూ ఉంటాయండి నూనెలో, అప్పుడు వాటిని వేరే గిన్నెలో సపరేట్గా తీసుకోండి. ఇలా వేయించుకోవడం కోసం మాత్రమే నేను ముందుగా మీకు ఆయిల్ ఎక్కువగా వేయమని చెప్పాను. ఇప్పుడు ఆ నూనెలోనే మీరు సన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలని వేయండి. బెండకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి, మూత పెట్టుకోకుండా. చూసారా, జిడ్డు ఉంది ప్లేట్ మీద, మీకు జిడ్డు కనిపించింది కదా, ఆ జిడ్డు తనం లేకుండా ఉంటుంది చూడండి. మీరు మూత పెట్టుకోకుండా ఎప్పుడైతే వండుకుంటారో అప్పుడు మాత్రమే బెండకాయ కూర జిడ్డు దాదాపుగా పోతుంది. ఈ విధంగా చేస్తే పూర్తిగా పోతుంది. మీరు మూత పెట్టుకోకుండా రెగ్యులర్గా చేసుకున్నా కొంచెం జిడ్డు పోతుంది. ఇప్పుడైతే బెండకాయ ముక్కల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. వేయించడం అంటే నల్లగా వేయించకండి, అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి తప్ప టేస్ట్ అనేది అంతగా ఉండదు. బెండకాయ ముక్కలు తినడానికి అనువుగా ఉండాలి, అలాగే పోపు గింజలు అనేవి కరకరలాడుతూ ఉండాలి, అప్పుడే రుచి అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒకసారి ఒక 2-3 మినిట్స్ మీడియం మంట మీద వాటిని చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రాగా అనుకున్న నూనెని మీరు అందులోంచి తీసేయండి. దయచేసి ఈ నూనెని మళ్ళీ మీరు వాడద్దండి. ఒకవేళ వాడితే అన్నం తినేటప్పుడు కొంచెం కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ పోసుకొని తినండి, తప్పితే కొంచెం అది కూడా అంతే, తప్పితే మళ్ళీ ఇది ఒక కూరలో వాడిన నూనెని దయచేసి ఇంకో కూరలోకి వాడకండి. దాదాపుగా చాలామంది ఈ విషయాన్ని గమనించకుండా అలానే వాడేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, ఎలర్జీ వస్తుంది, దురద చర్మ వ్యాధులు వస్తాయి, గుండెకు కూడా చాలా మంచిది కాదండి. సో దయచేసి ఆ నూనెని మీరు మళ్ళీ వాడకండి. ఇప్పుడు చూసారా, బెండకాయ ముక్కలు చిన్నగా అయిపోతున్నాయి అంటే చక్కగా మగ్గాయి అని అర్థం అన్నమాట. నల్లగా మారిపోవడం కలిగి ఇలా మగ్గితేనే కూర టేస్ట్గా ఉంటుంది, తినటానికి అనువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే పక్కన తీసి పెట్టుకున్నామో ఆ పోపు మిశ్రమాన్ని దీంట్లో వేసి కలపండి. అంతేకాదు, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేయండి, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేయండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. 1/2 టేబుల్ స్పూన్ అంటే చిన్న సైజులో ఉన్న 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నమాట అండి. తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్స్, ఇందులో 2 వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేయండి. ఎల్లుల్లిపాయలు తినే వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, 1-2 మినిట్స్ ఉంచిన తర్వాత దింపేస్తే బెండకాయ కూర పర్ఫెక్ట్గా